అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం ఈ మధ్య కాలంలో మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో పరిశ్రమ విస్తరిస్తోంది పెంపకందారులు వారి వారి అనుకూలతలను బట్టి గొర్రెలను పూర్తి సమయం ఫారాల్లోనే పెట్టి పోషించడం లేదా కొంతసేపు బయట తిప్పి మేపే పద్ధతుల ద్వారా పెంపకాన్ని చేపడుతున్నారు అయితే బయట తిప్పి మేపే సమయంలో గొర్రెలు కొన్ని రకాల ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఎండలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కాపర్లు మేత కోసం నీటి కోసం దూర ప్రాంతాలకు మందలను తిప్పుతూ ఉంటారు ఈ క్రమంలో ఎండదెబ్బకు గురికావడంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు జీవాలకు సంక్రమిస్తూ ఉంటాయి దీంతో జీవాలు అనారోగ్యానికి కావడమే కాకుండా ఒక్కోసారి మృత్యువాత పడుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో పెంపకందారులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి సమస్యల నుంచి జీవాలను కాపాడుకునే అవకాశం ఉన్నట్టు వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు వేసవిలో జీవాల పోషణ అనేది ఈ గొర్రెల కాపరదారులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సుదూర ప్రాంతాలకు మేత కొరకు తీసుకుపోవడం అనేది జరుగుతుంది ఈ మేత కొరకు తీసుకుని వెళ్ళేటప్పుడు సుమారుగా కొన్ని వందల కిలోమీటర్లు తీసుకుపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ సంచారం అనేది సుమారుగా నూట ఎనభై రోజులు ఈ జీవాలకు సుదూర ప్రాంతాలకు తీసుకుపోతారు త్రాగడానికి కూడా సరైనటువంటి నీటి సదుపాయం ఉండదు ముఖ్యంగా చెరువులు ఉంటాయో అలాగే కాలువలు ఉంటాయో వాటి యొక్క అడుగు భాగంలో నీరు చేరుతూ ఉంటుంది కాబట్టి ఆ నీటిలో నత్తలు అధికంగా ఉంటాయి మరి అటువంటి నీరు గొర్రెలు తాగినట్లయితే వీటికి ఈ జలగ వ్యాధులు అనేది రావడానికి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నీటి సమస్య తేరాలంటే ముఖ్యంగా గొర్రెల కాపరదారులు వీటికి బోరుబావుల కింద కానీ పారే సెలయేరుల్లో కానీ త్రాగడానికి నీరు ఇవ్వాలి ఉదయం పదకొండు గంటల తర్వాత నీరు తాగించాలి అదేవిధంగా సాయంత్రం మేత నుంచి బయటకు రాగానే షెడ్లలో కానీ లేకపోతే వీళ్ళు ఎక్కడైతే మందలు వేసుకుంటారో పరిసర ప్రాంతాల్లో మంచి నీటి సదుపాయం గల వసతిని చూసుకొని అక్కడ వీటికి నీరు త్రాగించాలి ఈ విధంగా శుభ్రమైనటువంటి నీటిని వేసవికాలంలో అందించినట్లయితే గొర్రెలు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ పరాన్నజీవుల బెడద నుండి కాపాడుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక రెండవది మేత విషయం ఇవి చాలా సుదూర ప్రాంతాలకు మేతకు వెళ్తాయి ముఖ్యంగా అటవీ పరివాహక ప్రాంతాల్లో మేతకు వెళ్ళినప్పుడు క్రూర జంతువుల ప్రమాదం ఉంటుంది కాబట్టి కుక్కల్ని తమ యొక్క మందల వెనుక తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అయితే వీటిని మేతకు ఉదయం మాత్రము ఏడు గంటలకు విడిచిపెట్టి పదకొండు గంటలకల్లా చల్లని ప్రదేశాలకు ముఖ్యంగా తోటల్లో కానీ చెట్ల కింద కానీ షెడ్లలో కానీ వీటికి విశ్రాంతి కల్పించాలి అదేవిధంగా మూడు గంటలకు మళ్ళీ పచ్చిగా బయళ్ళకు తీసుకెళ్ళి సూర్యాస్తమైనంత వరకు కూడా మేత పచ్చిక బయలులో అందేటట్టు చూడాలి అలాగే షడ్డల్లోకి వచ్చిన తర్వాత పశుగ్రాసము కత్తిరించి ఇవ్వటం కానీ లేకపోతే ఎండు పశుగ్రాసం ముఖ్యంగా ఉలవ తీగని కానీ అలసంద తీగని కానీ జనము మేతగా ఇస్తే ఇవి చాలా చక్కగా పెరగడానికి అవకాశము ఉంటుంది అదేవిధంగా కాకుండా షెడ్లలో గొర్రెలను పెంచుతారు ఇంటెన్సివ్ విధానం అంటే వాటు పచ్చిక బయలులో మేతకు విడిచిపెట్టడము తర్వాత షటిల్లో వీటికి మేత ఇవ్వడము ఈ పద్ధతిలో గొర్రెలను మేపినప్పుడు వీటికి సాయంత్రము పచ్చిక బయల్లో మేత మేసుకొని వచ్చిన తర్వాత సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు దాన అందించినట్లయితే గొర్రెలు వేషంలో పెరుగుదల మందగించకుండా అభివృద్ధి చెంది వీటి యొక్క ఆరోగ్యము అంత కూడా చక్కగా ఉండడానికి దోహదము ఏర్పడుతుంది